हवेली गनपूर मंडलम स्कूलतांडा मरियु औरंगाबाद तांडालो गिरिजन सांप्रदाय पंडुग तीज उत्सवंलो एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु। ప్రతి ఏటా వరద నీళ్లతో కాలనీలు జలమయం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానిక ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం ఉన్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు। पापा वस्ता इट चूड़ा कनीसम इपड़ वर्षाकाल वस्तुनी मुंदस्त चर्यल इन पालक पूर्ति शात इरव संवस इंडस्ट्री अब इकन पालक वर्गा कहींसम सोई लेदा मैं अड़ना एंकंटे पार्टी मारी पदों दुव का इकन प्रजू मेपल पंदे प्रयत्न प्रयत्न चेयले एंकंटे इकड़े उठी वो इरव संवसि राजकीय में पूर्ति स्थाई अभव व्यक्त इकड़ परपाल वारी प्रजेव अवस्थ पड़ती कहींसम अवगन लेकु इकन चर्यलू रेपी पक्ने पिल पाठशाल प्रारंभिस्टन प्रभुत्म इदे पालक निनाक मोन मे पेपर चूसा पिल बड़ की वेते एट्ला वेलाले प्रभुत् प्रभु पीपनी पिलू बड़ की वेला पालक वाली इपूम इंडे विधा वस्तार इकोट पिछले विधा बल्ले पंपाले पक्ने रूम उस्नाबाद प्रधानिक इक उस्नाबाद की प्रतिष्ठात्मक रूम पाठशाला ईटी कॉलेज पक्ने पिल बड़ की पोवाले मिले के अड़ता पटना प्रति कार्यक्रम प्रति आदिवार केटीआर चपेन पात गोर कुट समेत वी फोटो दिखी तस्कना क्या आदिवार मेमे आह्वास्तना केटीआर गार पी मेरे को आदिवार रही विं विधान बिर्यान तो भोजन पड़ता कॉनी ओक समस्या तीर्चन मे डिमेंड एंकंटे इकड़ नीट मुड़ी कॉनी कहींसम वी परशी इक दाखा ले अधिकार पालक लेर इकड़ पक्ने ये प्रतिपक्ष में उठाते अधिकार पक्ष नायक मुखमेटा आस्तुने अंतनी टाउन पैन अधिकार टीआरएस पार्टी माटाड़ता मेम अड़ता एमएलए गारे सोई उड़ता पक्ने पद गुट प्लाट उ पक्ने पार्टी आफी एम चाँमल सूटिंग अड़ता वैंने परष्क मार्ग चूपन डिमेंड रेपट वरक क పరిష్కారం చూపకపోతే కుటుంబ సమేతంగా ఇదే నీళ్ళ వంటవర్పు కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు। నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ప్రతిభ హైస్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుంకమ్మ హరీష్, ఎంపిడిసి, జెడ్పిడిసి మరియు సర్పంచ్లు పాల్గొన్నారు।
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం జై కిసాన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి వ్యాపార క్షేత్రంలో జీవామృతం తయారీపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ రోజు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం జై కిసాన్ ఆధ్వర్యంలో మన ముస్తాబాద్ గ్రామంలో జీవామృతం ఎలా తయారయ్యాలో చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం ముస్తాబాద్ గ్రామ రైతైన గిన్నె ఎల్లారెడ్డి వ్యాపార క్షేత్రంలో ఉన్నాము. తను మనం జీవామృతం ఏ విధంగా చేస్తారు అనేది మనకి క్లుప్తంగా ఇప్పుడు చెప్తారు. మనకి ఎల్లారెడ్డి గారు జైతారంగన जेटीडीएफ क्षेत्रा वीक्षा मी अंदर धन्यवाद. जीवामृत तैयार विधान मुझे देशवाली आव मूत्र पद लीटर दी దేశవాలి ఆవు మూత్రం 10 లీటర్ తీసుకున్నాము. ఈ దేశవాలి ఆవు పేడ ఇది 10 కిలోలు అది 10 లీటర్ 10 కిలోలు 10 కిలోలు ఇది రేషియో భూమికి వట్టేయచ్చు లేదా స్ప్రే కూడా చేయొచ్చు. దయచేసి నాకు విన్నపము ఈ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వాళ్ళు విపరీతమైన కృషి చేస్తున్నారు మన రైతులను ప్రోత్సహించడానికి. ఇది మన కుటుంబ ఆరోగ్యాలే గాక సమాజంలో ఉన్న అందరి ఆరోగ్యాలు కాపాడటకై వాళ్ళు కృషి చేస్తున్నారు. దయచేసి మన రైతులందరూ మునుముందుగా సమాజం గురించి కాకపోయినా మన కుటుంబ సభ్యులు తినడానికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా కురుసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం ఉన్న చోట పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ సందర్శించి ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.